నమస్తే అమ్మ నమస్తే అమ్మ మగపిల్లల్ని ఆడపిల్లల్ని పెంచేటప్పుడు ఆడపిల్లకి చాలా చెప్తాం ఇప్పటికీ మనం అంటాం ఇద్దరు సమానమే రెండు రెండు కళ్ళు అని అంటాం కానీ కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే వీళ్ళకి చెప్పే విధానం వేరుంటుంది వాళ్ళకి చెప్పే విధానం వేరుంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి మగపిల్లలకి చెప్పాల్సిన విషయాలు ఏంటి ఆడపిల్లకి సంబంధించి మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం మీలాంటి వారు కూడా ఎన్నో సార్లు స ఎన్నో సందర్భాల్లో చెప్పారు కానీ మగపిల్లల విషయం చెప్పండి ఇప్పుడు అసలు సమాజంలో సగానికి సగం సమస్యలు సగానికని పైగానే సమస్యలకి కారణం మగపిల్లల్ని సరిగ్గా పెంచకపోవడం దాని ప్రభావం ఎంత ఉందంటే ఆడపిల్ల పెంపకం మీద కూడా వచ్చేసింది ఎందుకంటే చూస్తున్నారు పూర్వం కన్నా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది తర్వాత అన్ని అందుబాటులో ఉన్నాయి మనకి అన్ని రకాలైన ఎక్స్పోజర్ పెరిగింది దానివల్ల వాళ్ళు అట్లా ఉంటే నేను ఇట్లా ఎందుకు ఉండకూడదు అనే అభిప్రాయం ఆడపిల్లలకు కూడా వస్తుంది కనుక ఏ బుద్ధి చెప్పినా ఇద్దరికీ సమానంగా చెప్పాలి నువ్వు ఒళ్ళంతా కప్పుకుని వెళ్ళు అని చెప్పడం మంచిదా ఆడపిల్ల కదా అందులో తప్పేం లేదు చెప్పాలి కూడాను కానీ ఒళ్ళు కప్పుకుని వెళ్ళ లేనటువంటి పిల్లని నువ్వు కళ్ళు తెరిచి చూడకున్నా అని అబ్బాయికి కూడా చెప్పాలి కదా అంతే కదా ఇప్పుడు ఏమో కొన్ని పరిస్థితుల్లో చిరిగిపోయిన బట్టలు ఉండొచ్చు ధ్యాస లేకపోవచ్చు ఇంకేదో అయోమయ పరిస్థితి ఉండొచ్చు అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ప్రవర్తించాలి అన్నది పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది చిన్న ఉదాహరణ చెప్తా మహాభిష్డు అని ఒక చాలా పెద్ద కురుచక్రవర్తి ఉన్నాడు ఎన్నో అశ్వమేధాలు అని ఎన్నో రాజసూయాలు చేసి స్వర్గానికి వెళ్ళాడు ఆయనకి ఎంతటి గొప్ప స్థితి అంటే బ్రహ్మలోకానికి దేవతలతో పాటు వెళ్ళి రాగలిగినంత ఆ స్థితి కలిగింది ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు గంగాదేవి వచ్చింది స్త్రీ రూపం ధరించి అప్పుడు ఎందుకో వాయువు ఇలా వీచేటప్పటికల్లా ఆవిడ కట్టుకున్నటువంటి వస్త్రం ఇలా కాలి దగ్గర ఉండేది పక్కకు తొలగిందిట దేవతలందరూ తలంచుకున్నారట ఒక మహావిష్ణు చూశాట నువ్వు ఒక స్త్రీ వస్త్రం తొలగితే చూస్తావా మనిషిలాగా పో మానవ లోకంలో పుట్టన్నాడు బ్రహ్మ అంటే ఒక పరిస్థితి అలా వచ్చినప్పుడు నువ్వు ఏ రకంగా ఉండాలి ఇది నేర్పాలి మగపిల్లలకి గాలికి తొలగచ్చు ఇంకేదో కారణం కావచ్చు ఎన్నో పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లని చూసినప్పుడు నేను అమ్మతనం కనప కనపడాలి కానీ అమ్మాయితనం కనపడితే ఎట్లా ఈ దేవతలు మాత్రం చూడకూడదా వాళ్ళకి అధికారం లేదా చూడాల ఎందుకు చూడలేదు అది వాళ్ళ సంస్కారం అందుకు దేవతలు అయ్యారు అంటే ఒక మనిషి ఇతరులు చూడకొని చూడకూడని పరిస్థితిలో కనపడినప్పుడు వాళ్ళ వంక చూడకుండా ఉండడమే కాదు తర్వాత ఎప్పుడన్నా పరిస్థితి అలాగా జరిగిందా మాకు తెలియనే తెలియదే అంటే వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుంది అలా తొలగిందనుకో మేము చూడలేదులే అంటే సిగ్గుపడుతుందా లేదా ఆవిడ అందుకని మేము చూడనేలేదు మాకు తెలియనే తెలియదు అన్నట్టు ఇగ్నోర్ అంటారే అలా ఇగ్నోర్ చేసినట్టు ఉండగలిగినటువంటి ఒకనొక స్థితి మగ పిల్లలకు కలగాలమ్మా అలాంటి పెంపకం అలాంటి పెంపకం కాదు దీనికి మొట్టమొదటి కారణం ఎక్కడొస్తుందంటే అమ్మ అని పిలవడంలో వస్తుంది అమ్మని ఎప్పుడైతే మనం అమ్మని పిలవడం మానేసామో అమ్మలో ఉన్న అమృతత్వం పోయి మమ్మీలో ఉన్నటువంటి మృతత్వం అక్కడికి వచ్చేసింది అమ్మని అందులో కొంచెం చేర్చి అమ్మాయి అంటున్నాం అంతేకాకుండా మనకున్న ఒకనొక గొప్ప సంప్రదాయం ఏమిటంటే వయసుతో సంబంధం లేకుండా ఆడ ఆడవాళ్ళందరినీ అమ్మా అని పిలుస్తాం ఒక ఏడాది పిల్లకని ఏమ్మా ఈ చాక్లెట్ తింటావా అంటారు అవునమ్మా అవునా కాదా ఇలా కనపడిన ఆడవాళ్ళందరినీ వయస్సుతో సంబంధం లేకుండా అమ్మ అనడం గనక అలవాటు అయినట్టయితే వాడికి తొందరగా ఇంకొక భావన ఎందుకు కలుగుతుంది అసలు ముందు కన్నతల్లే అని పిలిపించుకోపోయాక ఆడపిల్లని అని ఎలా పిలుస్తాడోడు పిలవడు కదా ముందు తను అమ్మాని పిలిపించుకోవాలి మగపిల్లలు ఇతరులను కూడా అమ్మ అని పిలిచేటటువంటి అలవాటు మగపిల్లలకి చెయ్యాలి ఇది మొదటి మెట్టు రెండోది ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెంచడంలో తేడా చూపించకూడదు చూపించకూడదు చాలామంది చేస్తారు అట్లా వాడు చదువుకుంటున్నాడు కానీ నువ్వు ఈ పని చెయ్యి అంటుంది అమ్మ ఆడపిల్లతో బట్ రేపు వద్దున పోషించాలి నన్ను ఏ అమ్మాయి పోషించట్లేదా ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు రెండు కుటుంబాలని చాలా జాగ్రత్తగానే చూసుకుంటూ ఉన్నారు లేదు ఈ అమ్మాయి నిన్ను పోషించకపోతే భర్త కుటుంబానికి చేస్తుంది నీ ఇంటికి వచ్చే కోడలు ఈ ఈ పని చేస్తుంది కనుక నువ్వు ఆ రకంగా చూడాలి కదా నువ్వు ముఖ్యంగా తల్లుల్లో ఎక్కువ కనపడుతున్న తండ్రుల కన్నా కూడా కొద్ది మంది క్రూరులైన తండ్రులు ఉంటే ఉంటారేమో కానీ సాధారణంగా ఈ తేడా చూపించేది ఎక్కువగా తల్లు తల్లులని నిత్యకృత్యంలో బయటికి వెళ్ళినప్పుడు తండ్రి చూపించవచ్చు కానీ ఇంట్లో మాత్రం తల్లే చాలా వరకు ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెంచటంలో తేడా చూపిస్తూ ఉంటుంది వంటింట్లోకి వచ్చాడు అనుకో అమ్మ ఏం చేస్తున్నావు నేను హెల్ప్ చేయను అని పోరా నువ్వు పోయి ఆడుకో చదువుకో అక్కయ్యి నాకు సాయం చేస్తుంది అని పంపిస్తుంది పైగా వంటింట్లోకి వస్తే ఏమిట్రా ఆడంగి పనులు ఉంటుంది అనకూడదు కదా ఈ మగపిల్లాడు వంట చేయకూడదా ఆడపిల్ల ఉద్యోగం చేసినప్పుడు ఆడ నీకు వచ్చే కోడలు ఉద్యోగం చేయాలి నీ కూతురు ఉద్యోగం చేయాలి నీ కొడుకుతో పాటుగా సంపాదించాలి కానీ వంట పని మాత్రం నీ కొడుకు చేయకూడదా ఎంత తప్పు కనుక కొడుకుకి కూడా కూతురుకి నేర్పిన పనులన్నీ నేర్పాలి చిన్నప్పటి చిన్నప్పటి నుంచి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు తీయడం నేను నా మన వాళ్ళందరికీ నేర్పించాను చిన్నతనంలో అయినా సరే తీయమన్నా ఎందుకమ్మా అని అడిగింది మా అమ్మాయి రేపొద్దున నీ కోడలు నిన్ను తిట్టకుండా ఉండడానికి అని చెప్పా అంటే తన ప్లేట్ తను తీసుకోవడం అన్నది తన భర్తకు అలవాటైతే మా అత్తగారు బాగానే పెంచింది అనుకుంటుంది తప్ప కోడలు నిన్ను తిట్టదు అన్ని పనులు చేయడం కొడుకు నేర్పించు అవసరమైతే చెయ్యాలి ఇది చేయకూడదు ఆడపని మగపని అన్నవి ఏమున్నాయి ఆడపని ఒక్కటే ఒకటి ఉందండి మగవాళ్ళు చేయలేనిది గర్భధారణ కనడం పాలివ్వడం ఇవి తప్ప మిగిలినవన్నీ ఆడా మగ అందరూ కలిసి చేయాల్సిందే సమానంగా చేయాల్సిందే ఉద్యోగాలు చేసి సమానంగా వాళ్ళతో పాటు ఉండి యుద్ధాలు చేసి అంతరిక్షంలోకి వెళ్ళి విమానాలు నడిపి ఇవన్నీ చేస్తున్నప్పుడు సమానంగా ఉండడం అనేది నేర్పించాలి ఈ నేర్పించకపోవడం వల్ల నేను మగ మహారాజుని అనేటటువంటి ఒక అహంకారంతో పెరిగి ఎక్కడ ఈ అహంకారానికి చిన్న దెబ్బ తగిలినా రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి భార్య మీద కోపం రావడం దెబ్బలాడ్డం పోట్లాడ్డం లేదంటే ఆవిడేమీ గట్టిగా అనకుండా సర్దుకుపోతూ సర్దుదామనే ఒక స్థిర చిత్తం కలిగిన భార్య దొరికిందనుకోండి ఇంటీరియటి కాంప్లెక్స్ తో బాధపడిపోతాడు అది కూడా చాలా ఉంది కదా ఏమంటారు లేదు నేను చెప్పింది వింటోంది నాకన్నా ఎఫిషియంట్ గా నన్ను ఏమి సహాయం అడగడం లేదు ఇలా కూడా ఉంది అందువల్ల ఇటు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గానే అటు సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఫీల్ అయ్యి సంసారాన్ని సర్వనాశనం చేయకుండా ఉండడానికి అన్ని పనులు అందరూ సమానంగా చేయాలండి దీనికి సంబంధించి మనకు ఒక మంచి విషయం ఉంది పెళ్ళై వెళ్ళేటప్పుడు ఆడపిల్లని అత్తవారింటికి పంపుతూ అప్పగింతలు పెడతారు కదండి అప్పుడు ఏం చెప్తారు అష్టావర్ష భవేత్ భవేత్కన్య పాలితామయ స్నేహేన పాలయ అని చెప్తారు ఈ అమ్మాయిని నేను ఎనిమిదేళ్ళు అంటే ఆ రోజులు ఎనిమిదేళ్ళకి చేసేవాళ్ళు కనుక ఎనిమిదేళ్ళు నేను పెంచాను ఎట్లా పెంచాను పుత్రవత్పాలితామయ కొడుకులాగా పెంచాను అంటే నా తేడా చూపించలా కొడుకుకి కూతురికి నేను తేడా చూపించలా ఇద్దరినీ సమానంగా పెంచా మీరు కూడా చాలా స్నేహంగా చూసుకోండి అని చెప్పి పంపిస్తున్నారంటే మన సంప్రదాయంలో ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా పెంచేటటువంటి సంప్రదాయం ఉంది అయితే ఆ రోజుల్లో ఆరోగ్యకరమైనటువంటి పని విభజన ఉండేది గనక ఈ పని కొంతమంది ఈ పని కొంతమంది చేస్తూ ఉండేవారు ఇప్పుడు వీళ్ళ పని వాళ్ళు వాళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇది నాది ఇది నీది అని ఎక్కువ తక్కువలు చేయకుండా ఇది ఆడపని ఇది మగ పని అని కానీ వీళ్ళ ఆడవాళ్ళు తక్కువ వీళ్ళు మగవాళ్ళు ఎక్కువ అని కానీ తేడా లేకుండా సమానంగా చూడాలి ఈ సమానత్వం ఎట్లా కుదురుతుందండి బెల్లం తీగా ఉంటుంది పంచదార తీగా ఉంటుంది తీయదనంలో సమానత్వం ఉంది కానీ రంగులోనూ దాని టెక్స్చర్లోనూ తేడా ఉంది అట్లాగే ఆడవాళ్ళు వేరు మగవాళ్ళు వేరు కానీ ఇవ్వవలసిన గౌరవం ఉండాల్సినటువంటి మర్యాద రెండు మాత్రం తీయదనంలాగా సమానంగా ఉండాలి ఎక్కువ కాదు తక్కువ కాదు కొన్నింటిలో పంచదారే బాగుంటుంది కొన్నింటిలో బెల్లమే బాగుంటుంది ఏది ఎక్కువ రెండో సమయం అంతే కానీ ఇక్కడది బాగుంది అక్కడది బాగుంది దేనికి అది దేనికి బాగుంది దేనికి ఇవ్వాల్సిన గౌరవం దానికి ఇస్తూ ఇవ్వవలసిన మౌలికమైన గౌరవం సమానంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది తల్లి పెంపకం దగ్గర నుంచి అన్ని అంశాల్లోనూ అందరూ పాటించినట్టయితే ఇప్పుడు వెర్రితలలు వేస్తున్నటువంటి వికృత రూపంతో మనకు కనపడుతూ ఉన్న సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ కుటుంబ వ్యవస్థకి చీడ పురుగుగా ఉన్నటువంటి కొన్ని ఉద్యమాలు ఉన్నాయి మీకు అర్థమై ఉండాలి అటువంటి ఉద్యమాలు పుట్టకుండా కుటుంబం సమాజం ఆరోగ్యకరంగా ఉంటాయి రైట్ అమ్మా మరో టాపిక్తో మళ్ళీ కలుద్దామమ్మా నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి